ఇవాంటి వీడియోలో ప్రెగ్నెన్సీలో హిమోగ్లోబిన్ బాగా పెరగాలంటే తినవలసిన ఆహారాలేంటో తెలియచేస్తాం ప్రెగ్నెన్సీలో ఎంతో ముఖ్యమైన రోల్ ప్లే చేసేది ఐరన్ లెవెల్స్ అనీమియా లేదా సరిపడా ఐరన్ లెవెల్స్ లేకపోవడం ప్రెగ్నెన్సీలో ఒకంత అయినా కూడా కొన్ని ఆహారాలను తినడం అలాగే వైద్య సూచన మేరకు సప్లిమెంట్స్ వేసుకోవడం ద్వారా అనీమియా బారిన పడకుండా ఉండవచ్చు రక్తం తక్కువగా ఉన్న కారణంగా కేవలం గర్భిణీకి మాత్రమే కాదు ఆమె కడుపులో ఎదిగే బిడ్డ కూడా ఇబ్బంది తల తిరిగినట్టుగా ఉంటున్న అలసట నీరసం ఊపిరి అందకపోవడం ఇవన్నీ అనీమియా లక్షణాలు మామూలుగా కంటే ప్రెగ్నెన్సీలో డబుల్ క్వాంటిటీలో ఐరన్ తీసుకోవలసి వస్తుంది అంటే ఇద్దరికి సరిపడా అన్నమాట అందుకే ఈ వీడియోలో చెప్పబోయే ఆహారాలను క్రమం తప్పకుండా తినడం ద్వారా అనీమియా సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు ఇవి చవకైనవి మాత్రమే కాదు అన్ని సీజన్స్ లో విరిగా దొరుకుతాయి పాలకూర మెంతి బచ్చలికూర తోటకూర ఏదైనా సరే శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి వాడుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఉదాహరణకు ఆప్రికాట్స్ ఫిగ్స్ ప్రూన్స్ రైసిన్స్ బీట్రూట్స్ బీన్స్ పచ్చి బఠానీలు పప్పు ధాన్యాలు ఎగ్స్ మరీ ముఖ్యంగా పచ్చసొనతో పాటు తీసుకోవాలి మీట్ లో ఫ్యాట్ చికెన్ అలాగే ట్యూనా ఫిష్ తీసుకోవాలి టోఫు లేదా పన్నీర్ ఓట్స్ ఫార్టిఫైడ్ సీరియల్స్ వీటిలో ఐరన్ యాడ్ చేసి తయారు చేస్తారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ కి మంచి ఆప్షన్ గోధుమ బ్రెడ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఐరన్ శరీరానికి బాగా పట్టాలంటే సి విటమిన్ తప్పనిసరిగా జోడించాలి అందుకే క్రమం తప్పకుండా ఆయా సీజన్స్ లో దొరికే సి విటమిన్ పండ్లు ఉదాహరణకు జామ బత్తాయి నారింజ కమల నిమ్మ వీటిని తప్పనిసరిగా తీసుకోవడం ద్వారా ఐరన్ అండ్ సి విటమిన్ రెండు దొరికినట్టే హెచ్ఎంబి లీవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయచ్చు అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్